బ్రిటిష్ వారు గత 400 సంవత్సరాలుగా మన భారతదేశాన్ని ఏకధాటిగా పరిపాలించారని మనందరికీ తెలుసు. మన భారతీయులందరినీ బానిసలుగా చేసుకుని వారు బ్రిటిష్ వారు భారతదేశంలో రాచరికాన్ని కొనసాగించారు. దానివల్ల ఒక సంపన్నమైన దేశంగా ఉండే మన భారతదేశం పేద దేశంగా కూడా మారిపోయిందని మనందరికీ తెలుసు. భారతదేశం యొక్క ఇతిహాస పురాణాలు అత్యంత ప్రాచీనమైనవి. భారతదేశం యొక్క ప్రాచీన చరిత్రలో ఈ బ్రిటిష్ వాళ్ళ పాత్ర కూడా కొంత మట్టుకు ఉంది. అందులో బ్రిటిష్ వారు భారతదేశాన్ని నిలువెల్లా దోచుకున్నట్లే కనిపిస్తుంది. ఆ చరిత్రలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోచుకోవడమే కాకుండా భారతదేశానికి కొన్ని మంచి పనులు కూడా చేశారు. భారతదేశానికి మరియు భారతీయులకు కొంత మట్టుకు మంచి కూడా చేశారు. మరియు బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ వారు భారతీయులకు చేసిన కొన్ని మంచి పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నంబర్ 1, ఇంగ్లీష్ భాష. బ్రిటిష్ వారు ఇండియాని పరిపాలించడం వల్ల బ్రిటిషర్స్ తో పాటు ఇండియన్స్ కూడా ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెట్టారు. ఇంగ్లీష్ ఎలాంటి భాష అంటే ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఆ భాష యొక్క ఉపయోగం ఉంటుంది. ఒకలా చెప్పుకోవాలంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించడం వల్లే భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఇంగ్లీష్ ని నేర్చుకున్నారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచంలోని ప్రముఖులతో అనేక చర్చల్లో చర్చించగలిగారు. దాని కారణం వల్లనే భారతీయులు ఇంగ్లీష్ భాష ద్వారా ఇతరులతో ఈజీగా కమ్యూనికేట్ చేయగలిగారు. అంతర్జాతీయంగా వ్యాపారాలు పెరగాలన్నా దేశం అభివృద్ధి చెందాలన్నా ఈ భాష మనకు ఖచ్చితంగా అవసరం. నంబర్ 2, మన భారతదేశానికి బ్రిటిష్ వారు వచ్చి ఏం చేశారో తెలియదు కానీ భారతదేశానికి అత్యంత ఉపయోగమైన ఇండియన్ రైల్వేస్ ని మాత్రం ఒక గుర్తుగా ఉంచి వెళ్లిపోయారు. ఇండియన్ రైల్వేస్ ని బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించే టైంలో బ్రిటిష్ వారే మన దేశంలో రైలు మార్గాన్ని కనుగొని రైళ్లను నడిపారు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వారు తమ యొక్క గూడ్స్ ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడానికి ఈ రైల్వేకు ఆవిష్కరణ చేశారు. దానివల్ల రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశమంతటా వ్యాపించింది. ఈ కారణంగానే ఇండియాలో రైల్వే ట్రాన్స్పోర్టేషన్ అనేది మొదలైంది. నంబర్ 3, ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ యొక్క శాసనం కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మొదలైంది. ఇప్పుడు కూడా మీరు గణతంత్ర దినోత్సవాలు పరేడులో చూడొచ్చు. బ్రిటిష్ కాలం నాటి వస్త్రధారణతో ఇండియన్ ఆర్మీ గణతంత్ర దినోత్సవం నాడు పరేడ్ చేస్తుంది. నంబర్ 4, వ్యాక్సినేషన్. 19వ మరియు 20వ శతాబ్దంలో భారతదేశం స్మాల్ పాక్స్ అనే ఒక భయంకరమైన రోగంతో బాధపడింది. ఆ సమయంలో బ్రిటిష్ వారి శాసనం మేరకు వీరందరికీ టీకాలు వేయడం జరిగింది. ఆ సమయంలోనే బ్రిటిష్ వారు ఇండియన్ వ్యాక్సినేషన్ యాక్ట్ ను పాస్ చేశారు. 1870 నుండి స్మాల్ పాక్స్ యొక్క టీకాలు ప్రతి ఒక్క ఇండియన్స్ కి వేయడం మొదలు పెట్టారు. అప్పటి నుండి ఇండియన్స్ కి ఈ భయంకరమైన మహమ్మారి స్మాల్ పాక్స్ నుండి విముక్తి కలిగింది. నంబర్ 5, జనాభా లెక్కలు. భారతదేశంలో మొట్టమొదటి జనాభా లెక్కలు 1871 సంవత్సరంలో లెక్కించడం మొదలు పెట్టారు. మరియు అప్పట్లో భారతదేశంలోని జనాభాను లెక్కించడానికి వారికి 10 సంవత్సరాలు పట్టింది. ఈ జనాభా లెక్కల్లో వయసు కలిగిన వారు ఆడ మొగ, క్యాస్ట్, రిలీజియన్ మరియు వారు చేసే ఆక్యుపేషన్ ని బట్టి లెక్కించడం మొదలు పెట్టారు. ఇంతకీ బ్రిటిష్ ప్రభుత్వం జనాభా లెక్కల్ని ఎందుకు మొదలు పెట్టిందంటే భారతదేశంలో చదువుకున్న వారి సంఖ్య ఎంతో తెలుసుకుందామని మొట్టమొదటిసారిగా 1871 సంవత్సరంలో జనాభాను లెక్కించింది. ఈ జనాభా లెక్కలు ఇప్పటికీ లెక్కిస్తున్న ఉంటారు. చివరిగా చేసిన జనాభా లెక్కలు భారతదేశంలో 2011 సంవత్సరంలో జరిగింది. 1871 నుండి 2011 వరకు దాదాపు 11 సార్లు జనాభా లెక్కలు భారతదేశంలో జరిగాయి. చూసారు కదా, 400 ఏళ్లు భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు భారతదేశాన్ని దోచుకోవడంతో పాటు వారి విధుల వల్ల కొన్ని సందర్భాల్లో వారు చేసిన మంచి పనుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.